वागर्थाविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। निधे सर्वविद्यानां विशेषे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारपलं कार्यक्रमानिकि स्वागतं। 2023 ఆగస్టు నెల 27వ తారీఖు ఆదివారం నుండి 2023 సెప్టెంబర్ నెల 2వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురు రాహువులు, కర్కాటకములో శుక్రుడు, సింహరాశిలో రవిబుధులు, కన్యలో కుజుడు, తులలో కేతువు, కుంభములో వక్రించిన శని, ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం ఎంతగానో అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా మీ పనులు మీరు నిర్వర్తించుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల అనుకున్నటువంటి పనులు విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మీదే ఉందని గ్రహించి ప్రవర్తించండి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసల్లు దానం చేయడం వల్ల ఆర్థికంగా మీరు బలాన్ని పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల అధికారుల యొక్క అనుకూలత మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాగణపతిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబంలో దుబారా ఖర్చుల్ని నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ శివపార్వతులను సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇప్పుడు కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సమాజంలో తెచ్చుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ వారం ముందుకు వెళ్తారు. సంతానం విషయంలో శుభవార్తలు, లాభాలు అందుకోగలుగుతారు. భూవాహన లాభాలను, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన లాభాలను ఈ వారంలో అందుకునే సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ వారంలో ఆది, సోమ, మంగళ బుధవారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ గణపతిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్థానచలనాలు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకుంది. ఆర్థిక లావాదేవీలు అవసరానికి అనుకూలంగా మీకు అందుకునే సూచన కనిపిస్తోంది. నిరాడంబరంగానే కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను ఈ వారంలో అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఆర్థికపరంగా సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. జన సహకారంతో చాలా పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత మీరే స్వీకరించాల్సి ఉంటుంది.
సమాజంలో మంచి గుర్తింపు అవకాశాలు అందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని చవిచూస్తారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కుజదోషం నుంచి బయటపడతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. పూర్వ పుణ్యం వల్ల కొన్ని నూతన అవకాశాలు అనుకున్న పనులు సాధించుకోవడం లాంటి శుభ కార్యక్రమాలు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలో నిదానంగా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. స్త్రీజన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర చదువుకోవడం వల్ల గురుబలం పెరిగి మీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ గణపతి స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు ఆశయాలు ఈ వారంలో అనుకున్నట్లుగా నెరవేరేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో లభిస్తుంది. జన సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విషయంలో అసౌకర్యాన్ని ఎదుర్కోవలసిన వాతావరణం కూడా ఈ వారంలో మీకు ఎదురవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాలను అవకాశాలను అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను అవకాశాలను అందుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి పనులు అధిక ఒత్తిడి ఈ వారంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు అందుకునే క్రమంలో కష్టసాధ్యంతో కూడినటువంటి ఫలితాలు ఎదురవుతాయి. సంతానం విషయంలో దుబారా ఖర్చులు చేసుకోవడం వల్ల ఉత్తరోత్తర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కష్టానికి తగిన ఫలితం అందుకునే సూచనలు కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని సందర్శించుకోవడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి ఎదుటివారితో సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. విందు వినోదాల్లోనూ శుభకార్యాల్లోనూ ఈ వారంలో మీరు పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరిగి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికపరంగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారంలో బలాన్ని పుంజుకుని సంతోషంగా అనుకున్న పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమంలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు ఆర్థిక సమస్యల పరిష్కారం ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలోనూ ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని అందుకోవడంలోనూ మీరు బాగా ముందడుగు వేసేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను లాభాలను అవకాశాలను అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇంట బయట దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి ఉత్పత్తులను సాధించుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇప్పుడు వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. దైవబలం వల్ల కాస్త ప్రశాంతతను పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం చదువుకోవడం వల్ల అధికారుల యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను లాభాలను మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో అనుకూలంగా మారుతుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ ఆదాయాన్ని కానీ అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో దుబారా ఖర్చుల్ని నియంత్రించుకోకపోతే ఉత్తరోత్తర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందులు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ శివపార్వతులను సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.